పెద్దవారిలో ఈ హార్మోన్ లోపిస్తే సైమన్స్ వ్యాధి, సోమరిపోతనం అనేది జరుగుతుంది. దాంతోపాటు అదే పెద్దవారిలో ఈ హార్మోన్ ఎక్కువైతే ఎముకలు బాగా పెరిగి, ముఖంలో ఎముకలు బాగా పెరిగి గొరిల్లా ముఖంలాగా తయారవుతుంది. అక్రో అంటే అగ్రభాగము, మెగాలి పెద్ద కావటం, అక్రో అంటే అగ్రభాగము, మెగాలి అంటే పెద్ద కావటం జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా గ్రోత్ హార్మోన్ అనేది చాలా యూజ్ అవుతుంది. ఈ స్రవించే హార్మోన్స్ గ్రోత్ హార్మోన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత నెక్స్ట్ ఈ పిట్యూటరీ గ్రంథి పూర్వలంబిక స్రవించే రెండో హార్మోను ACTH, మూడో హార్మోను TSH, నాలుగోది FSH. ఈ హార్మోన్ల గురించి మిమ్మల్ని ఎగ్జామ్లు అడగడు, ఎందుకంటే ఇవి మూడు ఈ ట్రోపిన్స్ స్టిమ్యులేటర్స్ అంటారు. అంటే శరీరంలో అధివృక్క గ్రంథిని ప్రేరేపించాలన్నా, థైరాయిడ్ గ్రంథిని ప్రేరేపించాలన్నా, స్త్రీలలో ఉండే పుటికలను పురుషుల్లో ఉండే శుక్రోత్పాదక నాళికలను ప్రేరేపించాలన్నా FSH అనే హార్మోన్ ఉత్పత్తి. కాబట్టి ఈ మూడు హార్మోన్లు పిట్యూటరీ గ్రంథి నుంచి రిలీజ్ అయ్యి ఈ ఏదైతే వినాళ గ్రంథులు ఉంటాయో ఆ వినాళ గ్రంథుల మీద ప్రభావం చూపుతాయి. అందుకే ఇందాక మనం నేర్చుకున్నాం కదా, మాస్టర్ గ్లాండ్ అంటారు. ఈ ట్రోపిన్స్ని స్టిమ్యులేటర్స్ని స్రవిస్తుంది కాబట్టే దీన్ని మాస్టర్ గ్లాండ్ అంటారు. అందుకే ఈ మూడింటిని ట్రోపిన్లు అంటారు. దాంతోపాటు ఐదో గ్రంథి, ఐదో హార్మోన్ ఏంటంటే, ఐదో హార్మోను చాలా ఇంపార్టెంటు, ప్రోలాక్టిన్. ప్రో అంటే ముందు, లాక్టిన్ పాలు ఉత్పత్తి కావటం, క్షీరదాలయందు శిశుజననం జరిగిన తరువాత విడుదలయ్యే హార్మోన్ ప్రోలాక్టిన్. ఇక్కడ ప్రోలాక్టిన్ అనేది చాలా ఇంపార్టెంట్ హార్మోన్. ఈ ప్రోలాక్టిన్ కూడా గొప్పతనం ఏంటంటే శిశుజననం జరిగిన తర్వాత పాల ఉత్పత్తిలో తోడ్పడే హార్మోన్. దాంతోపాటు క్షీరదాలు తప్ప మిగతా జీవుల్లో, అంటే సరీసృపాల్లో కానీ పక్షులు కానీ వాటిలో పాలిపోవు ఆ జీవులు, ఎందుకంటే అవి క్షీరదాలు కావు. ఆ జీవుల్లో ఈ ప్రొలాక్టిన్ పని ఏంటంటే సంతాన పాలనలో తోడ్పడుతుంది. కాబట్టి ఫ్రెండ్స్, ప్రొలాక్టిన్ అనేది శిశుజననం జరిగిన తర్వాత ఏర్పడుతుంది, కాబట్టి దీని మాతృత్వ హార్మోన్ అంటారు. నెక్స్ట్ ఆ తర్వాత ఆరో హార్మోన్ ఏంటంటే LH, ల్యూటినైజింగ్ హార్మోన్. అంటే ల్యూటినైజింగ్ హార్మోన్ LH, ల్యూటినైజింగ్ హార్మోన్. ఈ హార్మోన్ ఏం చేస్తుందంటే స్త్రీబీజ కోశాలను ప్రేరేపించి అండం విడుదలలో తోడ్పడను. దాంతోపాటు పురుషుల్లో ఈ ప్రదేశంలో LH ప్రదేశంలో ICSH అనే ఒక హార్మోన్ ఉంటుంది, మధ్యాంతర కణాలను ప్రేరేపించే హార్మోన్. ఈ మధ్యాంతర కణాలను ప్రేరేపిస్తుంది కాబట్టి LH కానీ ICSH కానీ ఈ రెండు, ఇదేమో అండాలను విడుదల త్వరపడుతుంది, ఇదేమో శుక్రకణాలను విడుదల కావడంలో త్వరపడుతుంది. ఈ విధంగా పిట్యూటరీ గ్రంథి స్రవించే పూర్వలంబిక
మొత్తం 6 హార్మోన్లను స్రవించింది. అవి గ్రోత్ హార్మోన్ కానీ, ఏసిడిహెచ్ కానీ, టిఎస్హెచ్ కానీ, ఎఫ్ఎస్హెచ్ కానీ, ప్రొలాక్టిన్ కానీ, ల్యూటినైజింగ్ కానీ, ఈ 6 హార్మోన్లు పిట్యూటరీ గ్రంథి పూర్వలంబికి స్రవించే హార్మోన్. ఇక ఆ తర్వాత పిట్యూటరీ గ్రంథి మధ్యలంబిక స్రవించే హార్మోన్లు, పిట్యూటరీ గ్రంథి మధ్యలంబిక స్రవించే హార్మోన్, పిట్యూటరీ గ్రంథి మధ్యలంబిక స్రవించే హార్మోన్, ఇది ఎంఎస్హెచ్ అనే హార్మోన్ని స్రవిస్తుంది. ఎంఎస్హెచ్ అంటే మెలనోసైట్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, మెలనోసైట్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అంటే కొన్ని ఊసరవెల్లి కానీ లేదా ఇతర సరీసృపాల్లో మెలనోసైట్ని ఆ జీవుల్లో ఉండే మెలనోసైట్స్ని ప్రేరేపించి చర్మానికి రంగును కలిగించడంలో తోడ్పడుతుంది. మీకు తెలుసు ఈ మెలనిన్ తగ్గిందనుకోండి దాని ఏమంటారంటే అల్బినో అంటారు. అదే మెలనిన్ కనుక ఎక్కువైందనుకోండి ట్యానింగ్ అంటారు. ఈ అల్బినో కానీ ట్యానింగ్ కానీ రెండు రాకుండా దాన్ని క్రమబద్ధం చేసేది ఎవరంటే ఎంఎస్హెచ్ మెలనోసైట్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, అది బ్యాలెన్స్ చేస్తుంటుంది. నెక్స్ట్ వచ్చేసి పీయూష గ్రంథి యొక్క పరలంబిక, పీయూష గ్రంథి యొక్క పరలంబిక స్రవించే హార్మోన్స్, పీయూష గ్రంథి యొక్క పరలంబిక స్రవించే హార్మోన్స్లో నెంబర్ 1 మొత్తం ఇది 7th, ఇది జనరల్గా 8th హార్మోన్ ఆక్సిటోసిన్. ఈ ఆక్సిటోసిన్ అనే హార్మోన్ చాలా ఎగ్జామ్లు అడిగాడు. ఈ ఆక్సిటోసిన్ అనేది పీయూష గ్రంథి యొక్క పరలంబిక స్రవిస్తుంది. ఇంకో విషయం ఏంటంటే పీయూష గ్రంథి యొక్క పరలంబికలో ఇది హైపోథలామస్కి దగ్గర ఉంటుంది కాబట్టి హైపోథలామస్లో ఉండే న్యూరో సీక్రెటరీ సెల్స్ ఏం చేస్తాయంటే ఈ ఆక్సిటోసిన్ అనే హార్మోన్ స్రవిస్తాయి. అందుకే మీకు అప్పుడప్పుడు ఎగ్జామ్లో ఒక బిట్ అడుగుతాడు ఏమనంటే మానవుని మెదడులో హార్మోన్లను స్రవించే భాగం ఏది, హైపోథలామస్. కాబట్టి ఫ్రెండ్స్ ఇక్కడ మనల్ని అడిగేది ఏంటంటే పీయూష గ్రంథి యొక్క పరలంబిక ఏ హార్మోన్ స్రవిస్తుంది, ఆక్సిటోసిన్. మరి ఆక్సిటోసిన్ ఏం పని చేస్తుంది, గర్భాశయ గోడలను సంకోచ సడలికలను జరిపి శిశు జననము చాలా ఈజీగా జరిగేటట్టు చేస్తుంది. అంటే మీకు తెలుసు పురిటి నొప్పులను కలిగించే హార్మోన్ ఆక్సిటోసిన్. దానితోపాటు క్షీరగ్రంథుల్లో ఉండే కండరాలను నునుపుగా చేసి, క్షీరగ్రంథుల్లో ఉండే కండరాలను నునుపుగా చేసి పాలు ఈజీగా జారేటట్టు చేస్తుంది. అందుకే పాల విడుదలలో తోడ్పడే హార్మోన్. అందుకే గేదెలు పశువులు ఎక్కువ పాలు ఇవ్వాలంటే ఈ హార్మోన్ ఇస్తారు. ఇంకో జనరల్గా ఆక్సిటోసిన్ ఏమంటారంటే లవ్ హార్మోన్ లేదా బాండ్ హార్మోన్ అంటారు. కాబట్టి ఆక్సిటోసిన్ అనేది పురిటి నొప్పులను కలిగించే హార్మోన్, శిశుజననంలో విడుదలలో ప్రముఖ పాత్ర వహించే హార్మోన్. కాబట్టి ఇది ఆక్సిటోసిన్ గురించి. ఆ తర్వాత నెక్స్ట్ హార్మోన్ చివరి హార్మోన్ పిట్యూటరీ గ్రంథి స్రవించే చివరి హార్మోన్ వ్యాసోప్రెసిన్. వ్యాసోప్రెసిన్, ఈ వ్యాసోప్రెసిన్కి మరొక పేరు ఏంటంటే ఏడిహెచ్
యాంటీ డయూరిక్ హార్మోన్, యాంటీ డయూరిక్ హార్మోన్, యాంటీ డయూరిక్ హార్మోన్. ఈ యాంటీ డయూరిక్ హార్మోన్ లేదా వాసోప్రెసిన్ ఏం చేస్తుంది, ఇది మూత్రపిండాల్లో ఉండే మూత్రపిండం యొక్క నిర్మాణాత్మక క్రియాత్మకమైన ప్రమాణాన్ని నెఫ్రాన్ అంటారు. ఈ నెఫ్రాను చేసే పని ఏంటి, రక్తాన్ని వడగట్టడం. అంటే వడగట్టడం అంటే మలిన పదార్థాలు తీసివేయటం, అధికంగా ఉన్న నీటిని బయటికి పంపటం. అంటే మొత్తం నీటిని కాదు, ఎంతైతే మన శరీరానికి అవసరమో అంత నీటిని తిరిగి తీసుకుంటుంది. అలా నీటి పునఃశోషణ జరుగుతునేటప్పుడు వాసోప్రెసిన్ అనే హార్మోను నీటి పునఃశోషణలో ప్రధాన పాత్ర వహిస్తుంది. ఒకవేళ మూత్రపిండములో నెఫ్రాన్ల యందు దూరస్థ సంవలిత నాళిక వద్ద వాసోప్రెసిన్ అనే హార్మోన్ విడుదల కాకపోతే నీటి పునఃశోషణ గావించబడదు. అలాంటి వ్యక్తుల్లో అతిమూత్ర వ్యాధికి గురవుతాడు, దీనినే డయాబెటిస్ ఇన్సిపిడస్ అంటారు. డయాబెటిస్ అంటే మూత్రము, ఇన్సిపిడస్ అంటే టేస్ట్లెస్ యూరిన్. కాబట్టి అతిమూత్ర వ్యాధి ఏ హార్మోన్ లోపం వల్ల వస్తుంది, వాసోప్రెసిన్. అలా అడగలేదు అనుకోండి, ఈ క్రింది వాణిలో ఎడారిలో ఉండే జీవుల్లో ఈ హార్మోను ఎక్కువ విడుదలవుతుంది, వాసోప్రెసిన్. లేదా బాగా తాగుబోతుల్లో, మందుబాబుల్లో ఏ హార్మోను క్రమంగా తగ్గిపోతుంది, వాసోప్రెసిన్. కాబట్టి మానవుని శరీరంలో రక్తపీడనాన్ని పెంచి నీటి పునఃశోషణలో తోడ్పడే హార్మోన్ వాసోప్రెసిన్. దీంతో మన పిట్యూటరీ గ్రంథి టాపిక్ అయిపోయింది. ఫైనల్గా ఒకసారి జెండలు చూద్దాం. పిట్యూటరీ గ్రంథి అనేది మానవుని శరీరంలో అతి చిన్న వినాల గ్రంథి, దీని మాస్టర్ గ్రంథి అంటారు. బఠానీ గింజ పరిమాణంలో ఉంటుంది. దీనిలో రెండు భాగాలుంటాయి, మూడు గదులుంటాయి. మొదటి గది ఆరు హార్మోన్లను, తర్వాత గది ఒక్క హార్మోన్ను, మూడో గది రెండు హార్మోన్లను స్రవిస్తాయి. చివరి గది స్రవించే హార్మోన్లను నాడీ శ్రావక కణాలు, మెదడులో నాడీ శ్రావక కణాలు స్రవిస్తాయి. కాబట్టి ఆ ప్రదేశాన్ని న్యూరో హైపోఫైసిస్ నుంచి రిదిలైతాయి. కాబట్టి ఈ విధంగా పిట్యూటరీ గ్రంథిలో గురించి ఈ బిట్స్ అడుగుతాడు. జనరల్గా ఇప్పుడు వీటిలో మనకి బిట్స్ ఎలా అడుగుతాడు చూద్దాం. ఈ క్రింది వాణిలో వాసోప్రెసిన్ లోపం వల్ల వచ్చే వ్యాధి, ఏ డయూరియా, బి గ్లూకోసూరియా, సి ప్రోటనూరియా, డి హిమటూరియా. ఆన్సర్ చెప్పండి, ఏ డయూరియా. నెక్స్ట్, ఈ క్రింది వాణిలో పురిటి నొప్పులప్పుడు రిలీజ్ అయ్యే విడుదలయ్యే హార్మోన్ ఏంటి, ఆక్సిటోసిన్. నెక్స్ట్, మానవుని శరీరంలో ఏ హార్మోన్ తగ్గితే డార్ఫిజం వస్తుంది, పెరుగుదల హార్మోన్. ఈ క్రింది వాణిలో భిన్నమైన వ్యాధి, ఏ క్రింది వాణిలో భిన్నమైన వ్యాధి, ఏ డార్ఫిజం, బి సైమెన్స్, సి అక్రోమెగాలి, డి క్రిటినిజం. ఎందుకంటే ఫస్ట్ మూడు గ్రోత్ హార్మోన్ లోపించటం వల్ల వచ్చే వ్యాధులు, కానీ తర్వాతది మనకు తెలియదు కాబట్టి మన బయాలజీలో ఈజీగా ఎలిమినేషన్ ప్రాసెస్ ద్వారా ఆన్సర్ పెట్టవచ్చు.
కాబట్టి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం నెక్స్ట్ టాపిక్ వెళ్దాం. నెక్స్ట్, మానవుని ఇప్పుడు మనం చెప్పుకుంది ఏంటంటే మెదడు భాగంలో ఉన్న హార్మోన్ గురించి నేర్చుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ మనం నేర్చుకునేది ఏంటంటే మానవుని యొక్క మెడ ప్రాంతంలో, మీకు అప్పుడప్పుడు మెడ ప్రాంతంలో, మీరు ఏ హాస్పిటల్కి వెళ్ళినా మెడ ప్రాంతంలో ఒక గ్రంథి కనబడుతుంటుంది. అక్కడ ఉన్న పోస్టర్స్ మీద కానీ, మరి ఈ మెడ ప్రాంతంలో ఉన్న గ్రంథి చూడటానికి సీతాకోక చిలుక ఆకారంలో ఉంటుంది లేదా హెచ్ ఆకారంలో ఉంటుంది. సీతాకోక చిలుక లేదా హెచ్ ఆకారంలో ఉంటుంది లేదా డంబెల్ ఆకారంలో ఉంటుంది. హెచ్ ఆకారము లేదా సీతాకోక చిలుక ఆకారము లేదా డంబెల్ ఆకారం, ఈ గ్రంథి పేరే. మీరు ఎప్పుడు వింటుంటారు దీని గురించి, అవటు గ్రంథి. దీనికి ఉన్న ఇంకో ముద్దు పేరు థైరాయిడ్ గ్రంథి. అవటు గ్రంథి లేదా థైరాయిడ్ గ్రంథి. కాబట్టి అవటు గ్రంథి లేదా థైరాయిడ్ గ్రంథి ఏం చేస్తుంది? అవటు గ్రంథి లేదా థైరాయిడ్ గ్రంథి ఏం చేస్తుంది? ఇది మెడ ప్రాంతంలో ఉండి ఇస్థమస్ అనే నాళము ద్వారా కలపబడి ఉంటుంది. ఇది ఉన్న ఈ ప్లేస్ దగ్గర థైరాయిడ్ మృదులాస్థి ఉంటుంది. అందుకే ఈ గ్రంథికి మరో ముద్దు పేరు ఏంటంటే ఆడమ్స్ యాపిల్ అంటారు. ఆడమ్స్ యాపిల్, ఆడమ్స్ యాపిల్ అని ఏ గ్రంథికి పేరు? థైరాయిడ్ గ్రంథి. జనరల్గా మానవుని శరీరంలో ఉన్న వినాల గ్రంథుల్లో ఇది పెద్దగా ఉంటుంది. అందుకే మానవుని శరీరంలో అతిపెద్ద వినాల గ్రంథి థైరాయిడ్ గ్రంథి. మరి ఈ థైరాయిడ్ గ్రంథి కూడా గొప్పతనం ఏంటంటే, ఎప్పుడు థైరాయిడ్ సమస్యలు ఉన్నాయా అంటుంటారు, మరి అసలు థైరాయిడ్ సమస్యలు ఏంటి, థైరాయిడ్ గ్రంథి పని ఏంటో చూద్దాం. జనరల్గా ఎక్కువ ఆక్సిజన్ ఉపయోగించుకోవడంలో థైరాయిడ్ ముఖ్య భూమిక పాటిస్తుంది. మనం ఎక్కువ ఆక్సిజన్ వాడుకుంటున్నామంటే మనం వాడే ఆక్సిజన్లో మెదడు 20% వాడుకుంటుంది. ఈ మెదడు 20% వాడుకుంటుంది. ఈ 20% వాడుకున్న ఆక్సిజన్ వల్ల మన గుండె చక్కగా పనిచేస్తుంది. రక్తనాళాల్లో రక్తం వేగంగా వెళుతుంది. తద్వారా శరీరంలో అన్ని జీవక్రియలు చక్రముగా జరుగుతాయి. అలా అన్ని జీవక్రియలు సక్రమంగా జరగటం వల్ల మన యొక్క బేసల్ మెటాబాలిక్ రేట్ పెరుగుతుంది. అంటే మానవుని యొక్క ఆధార జీవక్రియ రేటు పెరుగుతుంది. మరి మానవుని యొక్క ఆధార జీవక్రియ రేటు పెరగటం వల్ల శరీరంలో అన్ని క్రియలు సక్రమంగా జరగటం వల్ల మానవుల్లో టెంపరేచర్ పెరుగుతుంది. ఈ విధంగా శరీరంలో జీవక్రియలు సక్రమంగా జరగాలన్న అధిక ఆక్సిజన్ని వాడుకోవాలన్న ఉష్ణతాపక భాగంగా కూడా పనిచేసేది ఎవరంటే థైరాయిడ్ గ్రంథి. అంటే టెంపరేచర్ కంట్రోల్ చేసే హార్మోన్ ఏది? థైరాయిడ్ గ్రంథి. అదే కాదండి, కప్ప లార్వా పేరు టాడ్పోల్. ఆ టాడ్పోల్ లార్వా ప్రౌఢ కప్పగా మారాలన్నా మన థైరాయిడ్ గ్రంథి. అంటే థైరాయిడ్ గ్రంథి అంటారు కదా, ఏ హార్మోన్ సార్?
ఆ థైరాయిడ్ గ్రంథి స్రవించే రెండు హార్మోన్స్ ఉంటాయండి, ఒకటి థైరాక్సిన్, రెండోది క్యాల్షిటోనిన్. కాబట్టి రేపు ఎగ్జామ్లో థైరా ఈ క్రింది వాణిలో భిన్నమైన హార్మోన్, ఏ గ్రోత్ హార్మోన్, బి ఆక్సిటోసిన్, సి ప్రొలాక్టిన్, డి థైరాక్సిన్. ఏది చెప్పండి? థైరాక్సిన్. ఎందుకు ఇది థైరాయిడ్ స్రవించేది, ఆ మూడు పిట్యూటరీ గ్రంథి స్రవించేది. అలా మిమ్మల్ని ఎక్కువగా ఇప్పుడు వచ్చే కాంపిటీటివ్ లెవెల్లో ఇలాంటి అడుగుతుంటాడు, అంటే ఏది భిన్నమైనది, జతపరుచుము, అలాంటి అడుగుతుంటాడు. కాబట్టి జస్ట్ మన ఇంట్రెస్ట్ పెడితే బయాలజీ చాలా ఈజీ. ఓకే, కాబట్టి ఈ థైరాక్సిన్, క్యాల్స్టోనిన్, ఇప్పుడు ఒక్కసారి చూడండి, మానవుని జీవక్రియను పెంచే హార్మోన్ థైరాక్సిన్, ఆధార జీవక్రియను పెంచే హార్మోన్ థైరాక్సిన్, ఉష్ణాన్ని కంట్రోల్ చేసే హార్మోన్ థైరాక్సిన్, కప్ప రూప వికృతి దొరపడే హార్మోన్ థైరాక్సిన్, మానవుని శరీరం అతిపెద్ద గ్రంథి థైరాయిడ్. ఇప్పుడు ఈ థైరాయిడ్ గ్రంథి ఒకవేళ చిన్నపిల్లల్లో లోపించింది అనుకోండి, చిన్నపిల్లల్లో థైరాయిడ్ గ్రంథి లోపించింది అనుకోండి, మరి చిన్నపిల్లల్లో థైరాయిడ్ గ్రంథి లోపిస్తే ఏమవుతుంది? ఏమవుతుందండి? వీడు వాడుకు ఆక్సిజన్ ఎక్కువ ఉపయోగించుకోలేడు, శరీరం చురుకుగా ఉండదు, మందబుద్ధిగా అవుతాడు. అలాంటి మందబుద్ధి పిల్లల్నే క్రిటినిక్స్ అంటారు. అలాంటి వ్యాధినే క్రిటినిజం అంటారు. ఇంతకుముందు మన టీవీలో ఒక యాడ్ వచ్చేది, మందముతి ఒక రాజు ఉండేవాడు, అతనికి మందబుద్ధి కొడుకు ఉండేవాడు, ఆ కొడుకు అని ఒక యాడ్ చూపించాడు. కాబట్టి అలాంటి వ్యాధే ఈ క్రిటినిజం. ఈ క్రిటినిజం అనేది చిన్నపిల్లల్లో చాలాసిక మానసిక మాంద్యతతో బాధపడతాడు. అదే చిన్నపిల్లల్లో గనక మన థైరాక్సిన్ ఎక్కువైందనుకోండి, చాలా యాక్టివ్గా ఉంటాడు, దాన్ని హైపర్ యాక్టివిటీ అంటారు. మీకు ఇక్కడ చిన్న సైన్స్ ఒక పదం చెప్తున్నానండి, ఏమంటే హైపో అంటే తగ్గటం, హైపర్ అంటే పెరగటం. మీకు ఈజీగా ఇంగ్లీష్ అయినా తెలుగు అయినా ఈజీగా మీరు గుర్తుంచుకునేట్టు ఒక చిన్న లాజిక్, హైపో 4 లెటర్స్, హైపర్ 5 లెటర్స్. అంటే హైపో అంటే డిక్రీజ్, హైపర్ అంటే ఇంక్రీజ్. కాబట్టి ఒకసారి చూడండి, హైపోథైరాయిడిజం వల్ల వచ్చే వ్యాధి క్రిటినిజం, హైపర్ థైరాయిడిజం వల్ల హైపర్ యాక్టివిటీ. పిల్లలు చాలా యాక్టివ్గా ఉంటారు, అలాంటి పిల్లల్ని కంట్రోల్ చేస్తే సరిపోతుంది. అదే పెద్దవారిలో థైరాక్సిన్ కనుక లోపిస్తే అలాంటి పిల్లలను ఏమవుతారు వాళ్ళు, అలాంటి వ్యక్తులు పెద్దవారిలో కనుక థైరాక్సిన్ లోపిస్తే అలాంటి వాళ్ళు ఏమవుతారంటే బాగా బద్ధకస్సులుగా మారుతారు, శరీరంలో ఎడిమాకు గురవుతారు వాళ్ళు. వాళ్ళకి అలాంటి వ్యాధిని ఏమంటారంటే మిక్సిడిమా లేదా దీన్ని గల్స్ వ్యాధి అంటారు. మిక్సిడిమా లేదా గల్స్ వ్యాధి అంటారు అంటే చాలా సోమరుబోతులుగా, బద్ధకస్తులుగా, చాలా అనేక వాళ్ళకి శరీరంలో జీవక్రియలు సరిగ్గా జరగక చాలా ఇబ్బంది పడుతుంటారు. అదేవిధంగా అదే పెద్దవారిలో ఇదేమో థైరాయిడ్ తగ్గుతాయి, అదే పెద్దవారిలో థైరాయిడ్ ఎక్కువైందనుకోండి,
థైరాక్సిన్ ఎక్కువైంది అనుకోండి. అలాంటి వాళ్ళు ఏమైతే ఎక్కువ టెన్స్కు గురవుతారు, అంటే బాగా ఆతృత, ఆందోళన, యాంగ్జైటీ ఇవన్నీ వస్తాయి. అలాంటి వ్యక్తులు ఏమైతేనంటే పాపం ఎక్కువ కంగారు పడటం వల్ల, ఎక్కువ ప్రెజర్గా ఫీల్ కావటం వల్ల వాళ్ళు ఏమైతేనంటే కంటి కింద ఉండే కణజాలము లోపలికి వెళ్ళిపోయి అలాంటి వాళ్ళకు మిడిగుడ్ల వ్యాధి వస్తుంది. మిడిగుడ్ల వ్యాధి, దీనే ఎగ్జాప్థాలమిక్ గాయిటర్ అంటారు. మిడిగుడ్ల వ్యాధి లేదా ఎగ్జాప్థాలమిక్ గాయిటర్ వస్తుంది. ఇది పెద్దవారిలో జరుగుతుంది. దీనికి ఇంకో మరో పేరు ఏంటంటే గ్రేవ్స్ వ్యాధి. గ్రేవ్స్ వ్యాధి అన్నా, మిడిగుడ్ల వ్యాధి అన్నా, ఎగ్జాప్థాలమిక్ గాయిటర్ అన్నా ఒకటే. కాబట్టి ఫ్రెండ్స్, చిన్నపిల్లల్లో థైరాక్సిన్ లోపిస్తే క్రిటినిజం, చిన్నపిల్లల్లో థైరాక్సిన్ ఎక్కువైతే హైపర్ యాక్టివిటీ, పెద్దవారిలో థైరాక్సిన్ లోపిస్తే మిక్సిడిమా లేదా గల్స్ వ్యాధి, అదే పెద్దవారిలో థైరాక్సిన్ ఎక్కువైతే మిడిగుడ్ల వ్యాధి లేదా ఎగ్జాప్థాలమిక్ గాయిటర్ వస్తుంది. దీంతో మీకు దాంతోపాటు ఈ థైరాయిడ్ గ్రంథి కూడా గొప్పతనం ఏంటంటే, థైరాయిడ్లో ఉన్న ఈ థైరాక్సిన్ తయారు కావాలంటే, థైరాయిడ్ గ్రంథిలో ఉన్న థైరాక్సిన్ తయారు కావాలంటే, జనరల్గా థైరాయిడ్ గ్రంథిలో ఉన్న థైరాక్సిన్ తయారు కావాలంటే మూడు లేదా నాలుగు అయోడిన్ పరమాణువులు థైరోనిన్ అనే ఎమైనో ఆమ్లముతో కలిసి ఏర్పడుతుంది. మూడు లేదా నాలుగు అయోడిన్ పరమాణువులు థైరోనిన్ అనే ఎమైనో ఆమ్లంతో కలిసి ఏర్పడుతుంది. అలా ఏర్పడటం వల్లనే మనకు థైరాక్సిన్ తయారవుతుంది. అంటే ఫ్రెండ్స్, ప్రతిరోజు మనం ఆహారంలో ఎంతో కొంత అయోడిన్ తీసుకోవాలి. ఎందుకంటే మన థైరాక్సిన్కి ముడి పదార్థం ఏంటంటే అయోడిన్. ఒకవేళ మనము ఆహారంలో అయోడిన్ తీసుకోనట్లయితే థైరాక్సిన్ తయారవుతుందా? కాదు. ఆ విధంగా ఒకవేళ ప్రతిరోజు అయోడిన్ కోసం మన ఇక్కడ ఉండే థైరాయిడ్ గ్రంథిలో ఉండే పుటికలు ప్రతిరోజు థైరాక్సిన్ కోసం వెయిట్ చేస్తాయి, వెయిట్ చేసి ఈ గొంతు ప్రదేశంలో, ఈ మెడ భాగంలో ఇంత పరిమాణంలో పెరుగుతుంది. దీన్నే మీకు తెలుసు సింపుల్ గాయిటర్ అంటారు. కాబట్టి ఫ్రెండ్స్, అయోడిన్ లోపం వల్ల వచ్చేది సామాన్య గాయిటర్, థైరాక్సిన్ ఎక్కువ కావటం వల్ల వచ్చేది ఎగ్జాప్థాలమిక్ గాయిటర్. దాంతోపాటు చిన్నపిల్లల్లో థైరాక్సిన్ లోపిస్తే వచ్చేది క్రిటినిజం. ఈ మూడు పేర్లు చాలా 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 ఇంపార్టెంట్. కాబట్టి దీంతో మన థైరాయిడ్ గ్రంథి అయిపోయింది.